టీడీపీకి మరో సీనియర్ గుడ్ బై. వైసీపీలో టికెట్ ఖరారు. రాష్ట్రంలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. హోదా సెంటిమెంట్ బలంగా ప్రజల్లోకి వెళ్లడంతో పార్టీల నాయకులు వేగంగా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైసీపీ ఎంపీలు ఇప్పటికే రాజీనామాలు చేయగా ఇక టీడీపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇరు పార్టీల అధినేతలు దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటే పార్టీలోని నేతల ఆలోచనలు మాత్రం 2019 ఎన్నికలపై ఉన్నాయి. ముఖ్యంగా హోదా పోరాటంలో వైసీపీ ఒకడుగు ముందన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో కొంత అసంతృప్తి చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీలోకి వలసలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు వసంత కృష్ణప్రసాద్ సైకిల్ దిగి వైసీపీలో చేరిపోతారనే ప్రచారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కొంతమంది నేతలు సెకండ్ ఇన్నింగ్స్ను వైసీపీ నుంచి ప్రారంభించాలని భావిస్తున్నారు. మరికొందరు నేతలు టీడీపీకి వీస్తున్న ఎదురుగాలి చూసి వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. మరికొంతమంది ఇప్పుడు తాము ఉన్న పార్టీలో అవమానాలు భరించలేక పార్టీ నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహంతో జగన్ చెంతకు చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మూడో కేటగిరీకి చెందుతారు వసంత కృష్ణప్రసాద్. కొన్ని రోజుల నుంచి ఆ పార్టీ నేతలు కృష్ణప్రసాద్తో చర్చలు జరుపుతున్నారు. వచ్చే వారం జిల్లాలో జరగనున్న ప్రజా సంకల్ప యాత్రలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరతారని సమాచారం. 1999 ఎన్నికల్లో నందిగామ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో టీడీపీ వైపు మొగ్గు చూపారు. గుంటూరు 2 స్థానం నుంచి రంగంలోకి దించాలని టీడీపీ యోచించింది. రాజకీయ సమీకరణాలతో చివరి నిమిషంలో టికెట్ లభించలేదు. ఆ ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. తంగిరాల ప్రభాకరరావు గెలుపునకు కృషి చేశారు. ఆయన మరణించిన తర్వాత ఉప ఎన్నికల నుంచి ఈయన్ను దూరంగా ఉంచారు. పార్టీ పరంగా ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. తర్వాత సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 1-2 సందర్భాల్లో కృష్ణప్రసాద్ను జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాంటిదేమీ లేదని ఆయన చెబుతున్నా వైసీపీలో చేరడం ఖాయమని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆయన పెద్దలు అనుచరులతో సంప్రదిస్తున్నారు. వ్యాపార రీత్యా వైఎస్ కుటుంబంతో కృష్ణప్రసాద్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతోపాటు ఆయనకు టికెట్ ఖరారైందన్నట్లుగా అనుచరులు స్పష్టం చేస్తున్నారు. మైలవరం నుంచి శాసనసభకు లేని పక్షంలో విజయవాడ నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తారని వివరిస్తున్నారు. ఆయన వైసీపీలో చేరికపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.